శ్వేతపత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందని ఎమ్మెల్యే కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని గుర్తు చేశారు. గతంలో విద్యుత్ కేంద్రాలు పెడతామని చెప్పి మాట తప్పడంతో శంకర్పల్లి, నేదునూరులో ధర్నా చేశామన్నారు. విజయవాడ, కడపలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ విద్యుత్ ప్రాజెక్టులు కట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్తున్నాను. వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్లతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గట్టి కొట్లాడినాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా, ఈ దేశంలో ఎక్కడైనా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్స్పాట్స్గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప. ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా, ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు, ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష. ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు,